సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ విజయవాడలో దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించింది. సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృక్షాల ద్వారా సమాజంలో పర్యావరణాన్ని ప్రాణికోటికి సరిపోయే ఆక్సిజన్ అందించే ఉద్దేశంతో వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. రైల్వే అడ్మినిస్ట్రేషన్ తరపున అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ అనిరుద్ధ్, అసిస్టెంట్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ మసూదన్ రావుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సౌత్ సెంటర్ రైల్వే విజయవాడ డివిజన్ అకౌంట్స్ విభాగం రిటైర్డ్ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణను ఆకాంక్షిస్తూ ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, విజిఆర్ డయాబెటిక్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ నెల పదవి విరమణ చేస్తున్న దివ్యాంగ ఉద్యోగులు అతిథులతో మొక్కలు నాటించడం జరిగింది. ఈ నెల పదవి విరమణ చేస్తున్న శ్రీకృష్ణ, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్ హనుమంతరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రవికుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ ఎలక్ట్రికల్ లోకో పైలట్లను మెమెంటోలతో సాలువాలతో సత్కరించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దివ్యాంగ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వక్తలు ప్రసంగిస్తూ రైల్వేకి దివ్యాంగ ఉద్యోగులు చేసిన సేవలను కొనియాడారు. విభిన్న ప్రతిభావంతులుగా ఉన్న దివ్యాంగుల ఉద్యోగులు రైల్వేకి సేవలు అందించి తమ జీవితాలను ధన్యం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ డివిజనల్ నూతన అధ్యక్షులు రామకృష్ణ, డివిజనల్ సెక్రటరీ శివకుమార్, అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ ఎర్రమనాయుడు, డివిజనల్ ట్రెజరర్ జగదీశ్వరరావు, వైస్ చైర్మన్ రాంబాబు, శ్రీనివాసమూర్తి, త్రివిక్రమరావు, వెంకట్రావు, కిషోర్, ఆదినారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.